నమస్కారం వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం ఇక వార్తల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా పాలకొండలో వామపక్షాల ప్రెస్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం తిరుపతిరావు, సిపిఐ పార్టీ పాలకొండ డివిజన్ నాయకులు పి భాస్కర్రావు మాట్లాడుతూ సెప్టెంబర్ 27న దేశవ్యాప్తంగా జరుగుతున్న భారత్ బంద్కు వామపక్షాల తరపున సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశం ఆస్తులు కార్పొరేట్లకు కట్టబెట్టడం, కార్మిక హక్కులు పౌర హక్కులు హరించడం, ధరలు నిరుద్యోగం పెంచడం వంటి చేరియాలకు పాల్పడుతున్నారని విమర్శలు చేశారు. వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే నల్ల చట్టాలు తెచ్చి రైతాంగంపై దాడి చేస్తోంది. ఈ సందర్భంగా రైతు కార్మిక సంఘాలు ఇచ్చిన బంద్లో అన్ని తరగతులు ప్రజానీకం పాల్గొని జయప్రదం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పాలకొండ టౌన్ నాయకులు ఏ లక్ష్మణ్ రావు, సిపిఐ ఎంఎల్ వీరఘట్టం, మండల నాయకులు ఏ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అంతకంటే రెట్టింపుగా ఇవాళ దేశాన్ని అప్పుల పాలు చేసినటువంటి బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ దేశవ్యాప్తంగా భారత బంద్ జరుగుతుంది. ఈ బంద్ వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, దేశవ్యాప్తంగా 800 సంఘాలు ఈ బంద్ని పిలిపించాయి. ఆ బంద్ సక్రమంగా జరగాలని వామపక్ష పార్టీలు పూర్తి స్థాయిలో దానికి మద్దతు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈరోజు వ్యవసాయ రంగాన్ని ధ్వంసం చేసే విధంగా నల్ల చట్టాలు తీసుకొచ్చినటువంటి బీజేపీ ఢిల్లీ కేంద్రంగా 7 మాసాలుగా ఉద్యమం జరుగుతున్న సార్, దాని మీద ఎక్కడా స్పందించడం లేదు. ఒకప్పుడు బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా మాకు స్వతంత్రం కావాలి, ప్రభుత్వ రంగం కావాలని చెప్పేసి మాట్లాడి సాధించుకున్న స్వతంత్రాన్ని ఇవాళ కార్పొరేట్ శక్తులకు, ప్రైవేట్ శక్తులకు నరేంద్ర మోడీ ప్రభుత్వం తాకట్టు పెడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం. ఇవాళ మన స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్నారు, మన ఎయిర్పోర్ట్ ని అమ్మేస్తున్నారు, మన గనులు అమ్మేస్తున్నారు, మన ఎల్ఐసి అమ్మేస్తున్నారు. మరి ఇవన్నీ కూడా ప్రైవేట్ పరం అయిపోతే ఈ దేశంలో ఉన్నటువంటి 30-40 కోట్ల మంది దళితులు గాని గిరిజనులు గాని వాళ్ళ రిజర్వేషన్ సంగతి ఏంటి అని చెప్పేసి ఇవాళ ఈ ప్రభుత్వానికి సిపిఎం పార్టీగా, సిపిఎంఎల్ పార్టీగా, వామపక్షాలుగా మేము ప్రశ్నిస్తున్నాం. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశవ్యాప్తంగా కరోనా వచ్చింది, లక్షలాది మంది చనిపోయారు, ఎవరిని ఆదుకునే పరిస్థితి ఎక్కడ ప్రభుత్వానికి ఏం లేదు. ఇవాటి వరకు కూడా దేశంలో 20% మందికి కూడా మీరు 2 రోజులు ఇంజక్షన్ కూడా ఇచ్చి ఇవ్వనటువంటి పరిస్థితి ఇవాళ మనకు కనిపిస్తుంది. ఈ పరిపాలన ఎవరికి చేస్తున్నారు? ఇవాళ టాటాలు, బిర్లాలు, సింగానియాలు, కిర్లోస్కర్లు, అదానీలు, అంబానీల కోసము మీరు ఈ ప్రభుత్వ రంగాన్ని మొత్తం తాకట్టు పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారు తప్ప పేద ప్రధాని కోసం కాదు. కాబట్టి ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి బంద్ని అన్ని వర్గాల ప్రజలు, ఇటు కార్మికులు, రైతులు, కూలీలు, అన్ని వర్గాల ప్రజలు ఈ బంద్లో పాల్గొని చేస్తున్నారు. దానికి ప్రజల పక్షాన, వామపక్షాలు ఇవాళ పూర్తి స్థాయిలో దానికి సపోర్ట్ ఇచ్చి ఈ బంద్ని బలపరుస్తున్నట్టుగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎం తిరుపతిరావు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు. నా పేరు భాస్కర్రావు, పాల్గొండ డివిజన్ సెక్రటరీ, సిపిఎంఎల్ ఫెడరేషన్ పార్టీ. పచ్చి దళారులుగా వాళ్ళ శ్రమం దోసుకుంటూ, వాళ్ళ కష్టాలు గుర్తించుకుంటా, కష్టాలు ఫలితం ఇవ్వకుండా ప్రజలు శ్రమం దోసుకున్నటువంటి ఈ మోడీ గవర్నమెంట్ ఏవైతే నల్ల చట్టాలు, 3 చట్టాలు అమలు చేశారో ఆ చట్టాలను వెనక్కి తీసుకున్న వరకు కూడా ఆ వామపక్ష పార్టీలు నిరంతరము పోరాటం చేస్తూ ప్రజా సంఘాలకి మద్దతిస్తూ ప్రజల ముందు అన్ని విధాలుగా ఉంటామని, అలాగే ఈరోజు ప్రభుత్వాలు ఎక్కడ అడవుల్లో గిరిజనులు సాగు చేసుకున్నటువంటి భూములు ఈ రోజున ఎన్నాలో ఎన్నో తరాల నుంచి ఉంటున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వాలు ఆ భూముల్ని మైనింగ్లకి, మాఫియాలకి, రిలయన్స్ అంబాల్ లాంటి వాళ్ళకి మైనింగ్ మాఫియాలుగా తయారయ్యి ఈ ప్రభుత్వాన్ని, ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని కూడా తాకట్టు పెట్టే పరిస్థితులు ఈ రోజున ఉన్నాయి. కాబట్టి మేము వామపక్ష పార్టీలుగా సిపిఐఎం, సిపిఎం పార్టీ, సిపిఎం అనేవైనటువంటి పార్టీలు ఈ రోజున ప్రదర్శనకు ఈ పోరాటాన్ని కంటిన్యూగా ఈ మోడీ మెడలు వంచే పరిస్థితి తీసుకొచ్చిన వరకు కూడా ఈ పోరాటాలు దశల వరకు కొనసాగిస్తామని కూడా సిపిఎంఎల్ పార్టీ, లిబరేషన్ పార్టీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తా ఉన్నాను.